హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మిక్చర్ అండి. మనం స్వీట్ షాపుల్లో దొరికే మిక్చర్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు, టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మనం ఈరోజు నేర్చుకుందాము. అన్ని డబ్బులు పెట్టి మనం బయట కొనాల్సిన అవసరం లేదండి. హెల్దీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది చేయటం కూడా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనం వెల్లుల్లి కారం వేసి చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టేయడానికి వాళ్ళని స్కూల్ నుంచి వచ్చే లోపల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని మాత్రం. చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా మనం శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాము. ఇది గార్లిక్ అంటే తెల్లగడ్డల పౌడర్ అండి. ఇది లేకపోయినా స్కిప్ చేసేయండి, ఏం పర్లేదు. వామ్ అండి, నలిపి వేసుకోండి, స్మెల్ బాగొస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని వేడి వేడి ఆయిల్ అనేది 1 గరిటె వేసుకోండి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా పిండి అనేది కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. మీరు మీ పిల్లలకి చేసి పెడితే వాళ్ళు బయట నుంచి తెచ్చారనుకుంటారండి, కానీ మీరు చేశారని అనుకోరండి. అంత టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు మనం ఈ పిండితో సేవ్ చేసుకోబోతున్నామండి. అంటే కారపూస అంటారు కదా, ఆ కారపూస చేసుకోబోతున్నాము ఇప్పుడు ఈ పిండితో. మనం ఇంట్లోనే కారపూస, బూందీ అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు. బూందీ అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, కార బూందీ అనేది. చూడండి, ఇప్పుడు పిండి లపిసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చూడండి, ఇలా లూజ్గా అంటే మరీ లూజ్గా కాదు, కొంచెం చపాతీకి పిండి కన్నా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి అనేది. పిండిని ఇప్పుడు దీంట్లో నుంచి సగం తీసుకోవాలి మనం. 1/2 పిండి తీసుకోవాలి. చూడండి, ఇది మనకి మురుమురాలు అంటే మునుబులు అంటారు కదండి, అవి చేసుకునే మిషన్ అండి ఇది. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. మనకి సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉంటాయి, స్టీల్ సామానుల దగ్గర కానీ అమెజాన్లో కానీ. దీనికి లోపల పిండి అనేది అతుక్కోకుండా మనం ఆయిల్ అనేది అప్లై చేయాలి. కిందకి మన ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు కారపూసకు కావాల్సిన సన్నది ప్లేట్ పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి అనేది దీంట్లో నిండా ఇలాగ కూర్చుకోవాలి. కూర్చుకునేప్పుడు దీనికి మూత పెట్టేసేయాలి. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ కూడా కాగిపోయిందండి. ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుంటున్నాము, పడుతుంది పెట్టేళ్ళ ఆయిల్ సెగ్గా ఉంటుంది కదండి, అందుకని టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మూవ్ అవుతుంది, సరిపోయింది. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఇప్పుడు కారపూస ఇలా దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే కిందకి ఇలాగ వస్తుందండి, దారాలుగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం సేవ్ లాగా చేసుకోవాలి.
ఈ సేవ అనేది తొందరగా ఫ్రై అయిపోతుందండి, ఎక్కువసేపు ఉంచకండి, మాడిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక పక్క ఫ్రై అయింది కదా, ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా రెండోసారి కూడా వేసుకోవాలి. ఒక సైడ్ కాలిపోయింది కదండి, రెండో వైపు దీన్ని కూడా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే అండి, మన కారపూస రెడీ అయిపోయినట్టే. ఈ కారపూసతో మనం కర్రీ కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ముందు ముందు వీడియోలో నేను చూపిస్తానండి. చూడండి, మన పారపూస రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మొక్కజొన్న ఉంటాయి కదండి, కార్న్ఫ్లేక్స్ అంటారు కదా, మొక్కజొన్న కార్న్ఫ్లేక్స్, మొక్కజొన్న ఫ్లేక్స్ అవి ఆయిల్లో మనం ఇలాగా రీఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కూడా దీన్ని కూడా తీసేసి ప్లేట్లోకి వేసేసుకోవాలి. అలాగే మనకు కావలసినవి వేయించుకొని ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిక్చర్లోకి పల్లీలు వేసుకున్నామండి, పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసి అప్పుడే ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు ఉంది కదండి, తినే శనగపప్పు, సాయపప్పు, అది కూడా వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. సాయపప్పు అనేది త్వరగానే ఫ్రై అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఇది కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి. తర్వాత మనం కిస్మిస్ వేసుకుంటున్నామండి, కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మిక్చర్లో కిస్మిస్, అన్ని పప్పులు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ షాప్లో లాగా టేస్టీగా ఉంటుందండి. కాజు కూడా వేసుకుంటున్నాము, కాజువు లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. దీన్ని కూడా ప్లేట్లోకి వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు అండి, కరివేపాకు కూడా ఆ జల్లెడి గంటలోనే వేసేసుకుంటా త్వరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, కరివేపాకు కూడా వేసేసుకున్నాము, దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది నల్ల ఉప్పు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ నల్ల ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది తెల్లగడ్డ కారం అండి. తెల్లగడ్డ కారం ఎలా చేయాలనేది, వెల్లుల్లి కారం అనేది నేను వీడియోలో, కారబ్బుంది వీడియోలో నేను పెట్టున్నానండి, అది చూడండి ఎలా చేయాలనేది. చూస్తే మీకు ఆ విధంగా చేసుకొని కారబ్బుందిని, కారబ్బుంది వీడియో చూస్తే మీకు తెల్లగడ్డ కారం ఎలా చేయాలనేది
చూడొచ్చండి, చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే మిక్చర్లో కానీ వీటిలో వేసుకుంటే ఆ తెల్లగడ్డ కారం అనేది సూపర్గా ఉంటుంది. వెల్లుల్లి కారము మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వెల్లుల్లి కారం వేడివేడి మీద వేసేసుకుంటే బాగా కలుస్తుంది. తర్వాత ఈ మిక్చర్లో మనం తయారు చేసుకున్న కారపూస ఉంది కదండి, అది వేసేసుకొని ఇలాగ ఎక్కువ చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే స్మాష్ చేసుకోవాలి. వేసుకొని మనం బూందీ కూడా తయారు చేసి పెట్టుకున్నాం, బూందీ కూడా వేసేసుకుంటున్నామండి. బూందీ కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన మిక్చర్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.